राष्ट्र में उ मुस्लिम मैनारटी को इच्छा वग्दा अमल चेयर अधिकार पार्टी वैसी नायक जनसेना राष्ट्र कार्यदर्शी मुकुराम चांद राष्ट्र नायक जनसेना पार्टी अधिनेता पवन कल्याण पै पदे पदे तेलुगुदेशम पार्टी की अंटगट्टडं वैसीपी नायकुलकु तगदनी प्रजलकु इच्चिन वाग्दानालु नित्यावसर वस्तुलु संक्षेम पथकालु पेट्टि राष्ट्र खजाना लूटी चेशारनि ध्वजमेत्तारु। కడపలో వర్షం పడితే రోడ్లు జలమయమైపోతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో ఏ విధంగా ఉంటే రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ప్రజలు ఒకసారి గమనించాలని అన్నారు। పవన్ కళ్యాణ్ ని విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదని ఆయన మండిపడ్డారు। వైసీపీ ప్రభుత్వంలోనే ఇసుక దోపిడీ లిక్కర్ మాఫియా భూకబ్జాలు ఎక్కువైపోయాయని ఆయన అన్నారు। అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు అందరికీ నమస్కారం। ఈ రోజు లైవ్ రావడానికి కారణం ఏమంటే నిన్నటి దినం కడప ఉమ్మడి జిల్లాకు సంబంధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమ్జద్ బాషా గారు గౌరవ పెద్దలు అమ్జద్ బాషా గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ గారిని టీడీపీతో అంటగట్టడం పవన్ కళ్యాణ్ గారిని అప్పుడప్పుడు వచ్చి పోయే నాయకుడు ప్రజా సమస్యల మీద అవగాహన లేని నాయకుడు అని చెప్పడం ఇవన్నీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। జనసేన పార్టీ తరపున ప్రజా సమస్యలను గాలి వదిలేసి తాడేపల్లి ప్యాలెస్కు పరిమితమైనటువంటి మీ ముఖ్యమంత్రి మీరు ఏ సమస్య వచ్చినా ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్ళే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారా? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేదానికి మీ నోర్లు ఎలా ఆడాయి? మేము అడుగుతున్నాం ఈరోజు, ఎందుకు అడుగుతున్నామంటే మీరు ఒక చిన్న విషయంలో కూడా మాట్లాడలేరు ఈ రాష్ట్రం గురించి। ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజలు పవన్ కళ్యాణ్ దగ్గరికి పోవడము, పవన్ కళ్యాణ్ గారు ఎత్తి చూపించినంత వరకు మీరు ఆ సమస్యల మీద దృష్టి పెట్టకుండా పోవడం అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు। అయ్యా అంత దూరం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోవాల్సినంత అవసరం లేదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరున్నగా కడపలో వర్షాలు వస్తే పడవలు వేసుకొని పోవాలి, 2 ఇయర్స్ బ్యాక్ బుగ్గువంగ ప్రాజెక్ట్ బాధితులు వాళ్ళకి న్యాయం చేయలేని పరిస్థితి, ఇప్పుడు ఈ మధ్య రీసెంట్లీ ఎన్టీఆర్ నగర్, ప్రకాష్ నగర్, తర్వాత ఏ చిన్నపాటి వర్షం వచ్చినా పడవలు ఎత్తుకోవాల్సి వస్తుంది, రవీంద్ర నగర్లో దుస్థితి, కడప టౌన్లో దుస్థితి, కడప చుట్టుపక్కల పల్లెల్లో దుస్థితి, ఇంతకు ఇవన్నీ వదిలేస్తే తెలుగుదేశం పీరియడ్లో కట్టినటువంటి హజ్ హౌస్ పరిస్థితి, కడపకు ఆనుకోని ఉండి చెన్నూరు పొలాల్లో కట్టినటువంటి హజ్ హౌస్ పరిస్థితి ఏంది? ఈరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏ విధంగా విమర్శిస్తారు? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। మీరు అసలు మీరు మాట్లాడటంలో అర్థమే లేదు। మీరు చంద్రబాబు నాయన అనుకున్న మాట్లాడారు, దానికి మీరంట వాళ్ళంట, ఎందుకంటే మీరు 60-40 బంధం, మీ 60-40 బంధానికి మాకెందుకు అడ్డగడతారు? మాకు అవసరం లేనిది। మీరు గతంలో ఆయన 2014 నుంచి 19 వరకు ఏం చేశాడు, 19 తర్వాత మీరేం చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు, మీరు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి, ఈరోజు పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు వచ్చిపోయినా కూడా మీరు ఎందుకంటారు? మీరేమైనా మీ జేబులోంచి రూపాయి ఖర్చు పెట్టి ప్రజల కోసం ఏమైనా సంక్షేమాలు అమలు చేస్తున్నారా? అప్పు చేసి మీరు సంక్షేమాలు చేస్తున్నామని మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు అప్పు చేసి సంక్షేమాలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ప్రజల్లో ఈ రాష్ట్రంలో ఇన్కమ్ సోర్స్ను పుట్టించవచ్చు కదా, అంటే మీరు మోస్తారా రేపు పొద్దున అప్పు ప్రజల మీదే కదా, ప్రజలు ఎందుకు మోయాలి? మీరు చేసే దౌర్భాగ్య పనులు కనుక అన్నిటికీ ప్రజలు భారాన్ని మోసుకోవాలనా? ఢిల్లీలో ఒక మాట మాట్లాడతారు, గల్లీలో ఒక మాట మాట్లాడతారు, మరి బీజేపీతో మీకు ఉండే సంబంధాలు జనసేనకు కూడా లేవు, భారతీయ జనతా పార్టీతో మీకు ఉండే సంబంధాలు జనసేనకు కూడా లేదు, మీరు విమర్శిస్తారా? నిన్నగాక మొన్న మీరు బహిర్గతంగా భారతీయ జనతా పార్టీతో కూర్చొని మరి భారతీయ జనతా పార్టీని ఎండగట్టే పరిస్థితి మీలో చూస్తుంది, అంటే మీరు ఎవరికి ఎరుపు చేస్తున్నారు, మీరు ఎవరు చెవులో పూలు పెడుతున్నారు, ఇది ఎంతవరకు సమంజసము? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఇది? మేము దీన్ని ఘాటుగా స్పందిస్తున్నా, నేను పవన్ కళ్యాణ్ గారు నిత్యం ప్రజల్లో ఉండి కౌలు రైతులను ఆదుకోలేని పరిస్థితి మీ ప్రభుత్వానికి అయితే, కష్టార్జితాన్ని వెచ్చించినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిది, ఉద్యాన సమస్యలు ఎవరు తీర్చారు? పవన్ కళ్యాణ్ గారు గలమిప్పినంత వరకు మీరు సరైన నిర్ణయానికి రాలేని పరిస్థితి గతంలో ఉండే ప్రభుత్వం కూడా, ఇప్పుడు కూడా ఇసుక విధానం సరైన లేని విధానంలో నడుస్తుంది మీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అండగా నిలబడ్డారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి అండగా నిలబడిన పరిస్థితి ఇప్పట్లో, మరి మీరు మాట్లాడతారు ఆయన గురించి? మీరు మాట్లాడటంలో అర్థం లేదు, మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాల్సిన సందర్భం ఉంది, అప్పుడప్పుడు వచ్చే పైన నాయకుడు ఏం చేశారండి? మీరు మైనార్టీలకు చెప్పింది ఒకటి, ముస్లిం మైనార్టీలకు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, మరి మీరు మాట్లాడతారా? ఏం చేశారు ఈరోజు? ముస్లింల ఓట్లను పూర్తిగా మూట కట్టుకొని దండుకున్నారు,
దండుకుని వాళ్ళకి ఏమైనా చేశారు మీరు? ఒక్క స్కీమ్ను అవలంబించారా? మీరు డిప్యూటీ మినిస్టర్గా ఉండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి, మైనార్టీ శాఖకు మంత్రిగా ఉండి మీరు ఏ ఒక్కటి మైనార్టీస్కు చేసినట్టు చూపించండి. చేయలేని పరిస్థితి మీలో ఉంది. ప్రజల్లో ఉండే నాయకుడికి విమర్శించడం ఇది మంచి పద్ధతి కాదనుకుంటా. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడం తప్ప వేరేది ఏమైనా చేశారు ఈ రాష్ట్రంలో? ఈరోజు ముస్లిం మైనార్టీలు కూడా మీ యొక్క పాలసీస్ను గమనిస్తున్నారు. మీరు చెప్పింది ఒకటి చేయలేదు, మీరు చేసింది చెప్పింది ఒకటి చేసేది ఒకటి. మీ అవసరాల కోసము, మీ స్వలాభాల కోసము, మీ వ్యాపారాల కోసం గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నారు. గవర్నమెంట్ కేవలం మీరు మీ నాయకుల కోసం ఏర్పాటు చేసుకున్నారు. మీ లిక్కరు, మీ శాండ్ మాఫియా, మీ లిక్కర్ మాఫియా, మీ ఇంకొక మాఫియా, ఇంకొక మాఫియా కోసం మీ గవర్నమెంట్ ఏర్పాటైంది. ప్రజా సంక్షేమం కోసం కాదండి. మీరు పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి మీది కాదు. ఇంకొక దూరం దయవంచి విధంగా మాట్లాడొద్దండి, బాగుండదు. ఏ ఒక్కరికి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. మీరు ఏ విధంగా ప్రజల్లో ఉండాలనేది కడప టౌన్లో బాగా ప్రజలు గమనిస్తున్నారు. మీరు సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కడపలో ఉండి కడపకు ఏం చేయలేని పరిస్థితి. మిమ్మల్ని మీరు చెప్తే వినొచ్చు, మేము చెప్తే మమ్మల్ని విమర్శిస్తారు. మీరు ముస్లిం మైనార్టీ సోదరులకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయండి. ఇంకా 2 సంవత్సరాలు మీ దగ్గర ఉన్నాయి. తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు. పవన్ కళ్యాణ్ దగ్గరికి మీరు కాదు కదా, అంటే ధైర్యం లేదా ఎవరికి? ప్రభుత్వంలోకి వస్తే ఇది చేస్తాము. ప్రభుత్వంలో లేము, ప్రతిపక్షంలో లేము, అయినా ప్రజాపక్షంలో ఉన్నాం. ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్నాం. ప్రజా సంక్షేమమే రేపు 3వ తేదీ నుంచి జనవాణి అని పేరుతో ప్రజల్లోకి వస్తున్నాం. దాన్ని ఎదురించుకోండి. దానికి ఎదురుగా రండి, తెలుస్తుంది మీకు. దాన్ని ఎదురుగా నిలబడండి. మీకు ధైర్యం ఉంటే, మీకు ధైర్యము దమ్ము ఉంటే మీరు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసుకోండి. ఏ ఒక్కటి చేయలేని పరిస్థితి. 3 సంవత్సరాల్లోనే చతికిలబడ్డారు మీరు. మేము మాట్లాడితే మాటలు ఎక్కువ ఉంటాయి. మేము కూడా ప్రజాక్షేత్రంలోనే ఉండాం. ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ప్రజాపక్షాన్ని నిలబడిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. కోవిడ్లో మీ కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో మీరు ఏం చేశారండి? చేతులు ఎత్తేశారు. ప్రాణవాయువు అయి జనసేన పార్టీ ఆక్సిజన్ సిలిండర్ రూపంలో ఈ రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి జనసేన పార్టీ నాయకులను విమర్శిస్తారా మీరు? తప్పు. మీరు మాట్లాడకూడదు. ఆ స్థాయిలో ఉండి కూడా మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. మీరంటే టీడీపీ అంటే ఏమైనా మాట్లాడుకోండి. మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మీ మాటల్లో ఎన్నిక తీసుకోవాల్సిన సందర్భం తీసుకోవాలి, తప్పదు. సందర్బాన్ని బట్టి మేము కూడా గలవిప్పుతాం. మీ నాయకుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బయటికి ప్రజల్లోకి రమ్మని చెప్పండి. మీరు బయటికి రండి. పొద్దున లేస్తే గడప గడప ప్రోగ్రాం ఎందుకు ఆపేశారు మీరు? మరి దానికి సమాధానం చెప్పండి. ఈరోజు 3 సంవత్సరాలు కాలే మీ ప్రభుత్వం చతికిల పడిపోయి ఏమి చేయలేని పరిస్థితుల్లో మీరుంటే చేసేవాళ్ళని మాట్లాడతారండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసి చూపించండి. ఇవన్నీ వద్దండి. మీరు మైనార్టీ, ముస్లిం మైనార్టీ నాయకుడుగా నేను కొన్ని అడుగుతున్న గౌరవంగా మీకు, మీరు చెప్పిన వాగ్దానాలు ముస్లింస్కు ఎప్పుడు నెరవేరుస్తున్నారు అది చెప్పండి. తర్వాత మాట్లాడతాం. జై హింద్.